శ్రీగణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అంటే డిసెంబర్ నెల మార్గశీర్ష మాసం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైనవి ఇప్పుడు చూద్దాము. అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1వ పాదం కలిస్తే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గ్రహ సంచార రీత్యా సప్తమ స్థానంలో బృహస్పతి చాలా యోగాన్ని ఇస్తూ ఉన్నాడు. చేపట్టిన పనుల్లో విజయాలు సాధించడం, ఆనందకరమైన వాతావరణం ఇంట్లో చోటు చేసుకోవటం, ఆరోగ్యపరంగా బాగుండటం వంటి మంచి ఫలితాలు గురువిస్తాడు. చతుర్థ స్థానంలో శనీశ్చరుడు మానసిక పీడ మాత్రం అధికంగా ఉంటుంది. దశమస్థానంలో ఉన్నటువంటి రాహువు కొంత ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి. లాభస్థానంలో కేతువు నూతన వస్తు వాహన ప్రాప్తి అనేటువంటిది కూడా కలగబోతూ ఉన్నది. అంటే వృశ్చిక రాశి వారికి దాదాపుగా గ్రహ సంచార రీత్యా ఈ మాసం గురువు, శుక్రుడు, కేతువు 3 గ్రహాలు కూడా అత్యంత శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి. రవి బుధులు కూడా ఈ మాసంలో కొంత అనుకూలంగానే ఉన్నారు. అంటే వృశ్చిక రాశి వ్యాపారం చేసేటువంటి వారికి అగ్రిమెంట్లకు, ఉత్తర ప్రత్యుత్తరాలకు, కొత్త బిజినెస్లు మొదలు పెట్టుకోవటానికి ఈ మాసం అనుకూలంగా ఉన్నది. అవివాహిత స్త్రీ పురుషులకు కూడా వివాహాది శుభకార్య ప్రయత్నములు మొదలు పెట్టడానికి కూడా చాలా వరకు అనుకూలమైనటువంటి సమయము. నూతనమైనటువంటి ఉత్తేజంతో విద్యార్థిని విద్యార్థులకు ఫలితాలు దక్కుతాయి. ఉత్సాహం అనేటువంటిది తొణికిసలాడుతుంది. విదేశీ గమనం అనేటువంటిది సిద్ధించబోతూ ఉన్నది. మీ రంగాల్లో కొంత శ్రమ పడితే తప్పకుండా విజయాలు లభిస్తాయి. పట్టుదల, మనోధైర్యము ఈ 2 తగ్గకుండా చూసుకుంటే సరిపోతుంది. పనుల్లో శ్రమ కూడా పెరుగుతుంది. అవసరానికి ఆదుకునేటువంటి వారైతే ఉన్నారు. ఆత్మీయులతో విభేదాలు రాకుండా చూసుకోండి. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు కూడా పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొంత కీలక నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించడం మాత్రము మరచిపోవద్దు. అనుకున్న పనులు బద్ధకాన్ని విడిచిపెట్టి క్రమేపీ పూర్తి చేస్తే ఈ మాసంలో ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తారు. ఆలోచనలు ఏవైతే ఉన్నాయో కార్యరూపం దాలుస్తాయి. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఎంతో కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక సమస్య నుంచి బయటపడతారు. వ్యాపార పరంగా అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు, వృత్తి వ్యాపారాలు, స్పెక్యులేషన్లు మొదలైనవి కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి. ఉద్యోగపరంగా మీ సామర్థ్యం అనేటువంటిది నిరూపించబడుతుంది. ఉద్యోగపరంగా అదనపు బాధ్యతలు అయితే మీకు తప్పకుండా ఉంటాయి. ఆధ్యాత్మిక సాహిత్యము, ఆధ్యాత్మిక తీర్థక్షేత్రాల మీద ఆసక్తి అనేటువంటిది కూడా పెరుగుతుంది. నూతన ఉద్యోగాలు కోరుకునేటువంటి ఉద్యోగార్థులు ప్రయత్నపూర్వకంగా పనిచేస్తే ఖచ్చితంగా విజయాలు సాధించగలుగుతారు. అవివాహిత స్త్రీ పురుషులకు, వివాహాది యోగములకు కూడా డిసెంబర్ నెల 2వ వారము కొంత అనుకూలంగానే ఉంది. మరి వృశ్చిక రాశి వారికి ఈ మాసం మొత్తం మీద చూసుకున్నట్లయితే అదృష్ట యోగం అనేది 65% ఉంది. అందువల్ల కొంత పట్టుదలతో పనిచేస్తే చాలా వరకు కూడా మంచి పనులు ఈ మాసంలో పూర్తి చేయవచ్చు. ఇంకా దైవబలం సంపాదించుకుంటే బాగుంటుంది.
నాలుగు శనివారాలు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయడము, శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవడము, సంకష్టహర చతుర్థి వ్రతాన్ని అనుష్ఠించటము, ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్తోత్రపారాయణం చేయటము, పౌర్ణమి రోజున నిండు వెన్నెలలో లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఎవరైనా సరే వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి అనుకునేటువంటి వారు ఈ మాసంలో డిసెంబర్ 15 నుంచి కూడా కొన్ని కాల్స్ మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే నాతో మాట్లాడాలనుకున్నారో ఇప్పుడే మీ కాల్ అపాయింట్మెంట్ తేదీని బుక్ చేసుకుంటే తప్పకుండా నేను మాట్లాడి జాతక సమస్యలకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.